గురుకుల పాఠశాల తరలింపును నిలిపివేయాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్, స్వేరస్ జిల్లా కమిటీ మరియు మాదిగ జేఏసీ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను నియోజకవర్గానికి తరలించాలని ఉత్తర్వులు ఇవ్వడం బాధాకరమన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ను విచారించగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరలింపు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గురుకుల పాఠశాలను తరలించే నియోజకవర్గంలో సరైన సదుపాయాలు లేనందున జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంచాలని వారు స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా జిల్లా కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలను ఏ వస్తువులు లేని నియోజకవర్గానికి తరలిస్తే ధర్నాలు, నిరసనలు, రాస్తారోకులు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వేరు ఉపాధ్యక్షులు రవి, తెలంగాణ గురుకుల పాఠశాల అసోసియేషన్ నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.